హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సుధా చంద్ర. ఈ వీడియో అయితే నా చిన్ని బాబు గురించి. ఆల్రెడీ వాడు పుట్టి 4 మంత్స్ దాటిపోయింది, ఇది 5th మంత్. కానీ వాడికి చేసిన ఫస్ట్ సెలబ్రేషన్ పురుడు. పుట్టిన 11th డే చేస్తారు, లేకపోతే ఒక మంచి రోజు 1 మంత్ లోపలే చేస్తారు. ఆ వీడియో అన్నమాట. మేమైతే పురుడు అంటాము, కొన్ని ఏరియాల్లో బారసాల, నామకరణం అలా పిలుస్తారు. బాబు పురుడైతే చాలా చిన్న ఫంక్షన్ లాగా సెలబ్రేట్ చేసాం. చిన్న ఫంక్షన్ అంటే ఇన్వైట్ ఇస్ చాలా తక్కువ మంది, మ్యాక్సిమం 7 to 8 ఫ్యామిలీస్ పిలిచాము. అంతే, దగ్గర బంధువుల్ని మాత్రమే. దగ్గర బంధువుల్లో కూడా ఇంటికి దగ్గరలో లోకల్గా ఉన్న వాళ్ళని, మా ఇంటికి దగ్గరలో ఉన్న వాళ్ళని మాత్రమే పిలిచాము. చాలామందిని ఇన్వైట్ చేయలేదు. ఎందుకు అందరినీ పిలిచి ఇబ్బంది పెట్టడం అని చెప్పి, ఇబ్బంది పెట్టడం దూరం నుంచి పిలిచడం ఇంత చిన్న ఫంక్షన్కి ఎందుకని చెప్పేసి కామ్ అయిపోయి దగ్గర వాళ్ళని, ఈ దగ్గరలో ఉండి రాగల వాళ్ళని మాత్రమే పిలిచాము ఈ ఫంక్షన్కి. మా అమ్మ వచ్చి చైన్ పెట్టింది బాబుకి. ఇంకా చైన్లో డాలర్ వచ్చి మా మేనమామ తీసిచ్చారు, అదే వేస్తుంది అక్కడ. ఇంకా బాబు పేరు గురించి, బాబు పేరు ఏం పెట్టాలని చెప్పి చాలా ఆలోచించాం అసలుకి. ఎందుకంటే బాబుకి నక్షత్రం ప్రకారం వచ్చిన అక్షరాలు వచ్చి చా, చూ, చే, లా, ఇలా ఈ అక్షరాలు వచ్చాయన్నమాట. వాటితో ఎందుకో సరైన నేమ్ కనిపించలా, మీనింగ్ఫుల్ నేమ్, మీనింగ్ఫుల్ నేమ్తో పాటు కొంచెం అట్రాక్టివ్గా ఉండాలి కొన్ని అనుకున్నాం. కానీ ఆ పేరు పెడితే ఇంకా తోటి పిల్లలు ఇంకా వేరేలాగా ఏమైనా అంత వెక్కిరించడం ఇలాంటివి ఏమైనా చేస్తారేమో అని డౌట్ వచ్చిందనమాట. అందుకే మేము పేరు అనేది అప్పటికి డిసైడ్ అవ్వలేదు. కానీ పురుడు చేసేయాలి కదా, ఇంకేం చేయాలి అని ఆలోచించి ఇంటి దేవుడి పేరు, మా హస్బెండ్ వల్ల ఇంటి దేవుడి పేరు 3 సార్లు పిలిచేసాం బాబు చెవిలో. సో అప్పటికైతే పేరేం పెట్టలేదు, దేవుడి పేరుతోనే పిలిచాము ఆ రోజు. ఇంకా తర్వాత వచ్చేసి బాబుకి ఇప్పుడు పెట్టిన పేరు వచ్చేసి ఆశ్రిత్ ఈశ్వర్, ఆశ్రిత్ ఈశ్వర్ అని పెట్టుకున్నామన్నమాట. అంటే నక్షత్రం ప్రకారం వచ్చిన అక్షరాలతో కాదు, మామూలుగానే పిలుచుకుంటున్నాము. మామూలుగానే పెట్టాం పేరు, అలానే పిలుచుకుంటున్నాము. నాకైతే బాబుకి రామ్ అని ఎట్లా ఏ పేరు పెట్టినా రామ్ అని ఫస్ట్లోనో చివరిలోనో ఉంటే బాగుండి అనిపించింది. కానీ ఎందుకో ఒకవేళ బాబు అంటే ఇప్పుడు మా హస్బెండ్ కెనడాలో ఉన్నాడు కదా, అక్కడ చదువుకోవాల్సి వస్తే పర్టికులర్గా రామ్ అలాంటి అంటే వీళ్ళు హిందూ అని చెప్పి నోటీస్ చేసేలాగా ఉంటే ఎందుకులే అనిపించింది. అంటే ఏదో భయపడో లేకపోతే ఇంకా దేనికో కాదు, అందరూ మంచి వాళ్ళు ఉండరు కదా. పర్టికులర్గా రిలీజియన్ అనేది పేరుతో తెలియడం ఎందుకు, మనం బయట ప్లేస్లో ఉంటున్నాం కదా అని చెప్పి అది డ్రాప్ అయిపోయాము. సో ఆశ్రిత్ అనే పేరు నేను సెలెక్ట్ చేశాను. ఇంకా హస్బెండ్కి కూడా నచ్చింది, ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చింది. సో మా వాడి పేరు వచ్చేసి ఆశ్రిత్ ఈశ్వర్. అసలు పుట్టినప్పటికీ ఇప్పటికీ చాలా పోలికలు అనేటివి చాలా చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు వాడి నవ్వులు, కేరింతలు, అరుపులు అసలు నాకు చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత నచ్చేస్తున్నాడు. అసలు ఆ రోజు కూడా వాడికి మంచి ట్రెడిషనల్ డ్రెస్ వేసి ఉండాల్సింది, కానీ ఎందుకో అప్పుడు నేను అంత షాపింగ్ చేసి అంత ఆలోచించి వాడికి మంచి బట్టలు కొని ఇలా ఉండాలి, ఇలా ప్రెజెంట్ చేయాలి అన్నీ ఆలోచించే పరిస్థితుల్లో లేనన్నమాట. నేనే సఫర్ అవుతున్నాను, 2 పిల్లలు కదా, పాప తినిందో లేదో, బాబుని చూసుకోవాలి, నైట్ నిద్ర ఉండదు. సో ఇవన్నీ ఆలోచిస్తూ వాడికి ఇంకే నేనేం షాపింగ్ చేయలేదు వాడికి. ఇంకా నెక్స్ట్ ఫంక్షన్ వాడికి అన్నప్రాసం చేసేటప్పుడు కానీ అట్లా నెక్స్ట్ ఏమైనా జరుగుతాయి కదా, అలాంటప్పుడు ఏదైనా మంచి ట్రెడిషనల్ డ్రెస్ వేయాలనిపిస్తోంది. వాళ్ళకి ఏదైనా వేయాలంటే చిన్నప్పుడే వేయాలి. ఇప్పుడు మా పాప చూడండి, అసలు పట్టుపావడు కానీ ఏదైనా మంచి హెవీ ఫ్రాక్ కానీ ఏది వేసుకోదన్నమాట. అందుకే కొంచెం వాళ్ళకి తెలియనప్పుడే వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. వీడితో ముచ్చట్లన్నీ వాడు ఇది కావాలి అది వద్దు అని చెప్పే లోపలే తీర్చేసుకోవాలి నేను. వీళ్ళు వచ్చి మా చెల్లెల వాళ్ళ అత్తయ్య, మామయ్య బాబుకి రింగ్ గిఫ్ట్ చేశారు, ఆ రింగే వేస్తున్నారు అక్కడ. మొత్తానికి ఆ రోజు అక్కడ అలా హ్యాపీగా గడిచిపోయింది, ఏ ఇబ్బంది లేకుండా. ఏందో నీ భాష, వాళ్ళకు వాళ్ళే తోడు.
సమవయస్కులు కదా, వాళ్ళకు వాడు బాగా ఆప్యాయంగా ఉండాలి. పప్పు ఇది చూడు, పప్పు మా పాప చాలా బాగా పాట పాడింది కదా, మా పాప కాన్ఫిడెన్స్ లెవెల్స్కి హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ ఈ వీడియో అయితే ఇంతేనండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సుధాచంద్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్.